వికారాబాద్ లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు, ఇప్పుడు అలా ఇచ్చుద్దాం. ఆయన కబ్జా పెట్టుకొని పేదల దగ్గర ఫీజులు వసూలు చేస్తుండు, ఆయన మాత్రం ఏ అధికారులకు కనిపించలే. ఈ రోజు మీరు ఆలు గీతన్నలు లేరా? 46 లక్షల మందికి 2000 రూపాయల పెన్షన్లు ఇచ్చే ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్. కళ్యాణ లక్ష్మి వచ్చిన వాళ్ళు ఒకసారి చేయలేవాటి కళ్యాణ లక్ష్మి. షాదీ ముబారక్ వచ్చిన వాళ్ళు, కళ్యాణ లక్ష్మి వచ్చిన వాళ్ళు ఒకసారి పిడికిల్లావట్టు. మీరు సగం మంది వచ్చినా కూడా లేవడతలేదు. కేసీఆర్ కిట్ వచ్చిన వాళ్ళు చేయలేవట్టు. కేసీఆర్ కిట్ మీకు రాలేదురా భయ్, ఆడపిల్లలకు వస్తుంది చూడరా మీకు చెప్పిన చూసిరా. గిట్టున్నారు మా తమ్ముళ్ళు, అన్నిటికి చేయలేవడతారు. నేను అనేది ఏంటంటే కళ్యాణ లక్ష్మి వచ్చే 13.5 లక్షల మంది ఆడపిల్లలకు బ్రహ్మాండంగా 116 రూపాయలతో పెళ్లిలాయే. కేసీఆర్ కిట్ వచ్చే 15 లక్షల మంది ఆడబిడ్డలకు ఇవాళ సర్కార్ దవాఖానాల ప్రసూతి అయ్యి వాళ్లకు మగపిల్లగాడు పుడితే 12,000, ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు వచ్చే బ్రహ్మాండంగా 70 లక్షల రైతుల ఖాతాల్లో 73,000 కోట్ల రూపాయలు పడే. ఆసరా పెన్షన్లు 46 లక్షల మంది బ్రహ్మాండంగా వాళ్ళ ఖాతాల్లో నెలకు 2,000 రూపాయలు పడబట్టే. ఇవన్నీ చేసినా వాడు ఒకటి వీడ ఒకటి మాట్లాడతాడు. ఏం చేసిండు కేసీఆర్? ఏం చేయలే. ఏం చేసిండు? ఏం చేయలే. ఏం చేయలేదా? ఇలా పల్లెలు బాగైతలేవా కేసీఆర్ గారి నాయకత్వంలో? వికారాబాద్ పట్టణం బాగాలేదా? మంత్రులుగా ఉన్నప్పుడు వాళ్ళు చేయలేని పని, కాంగ్రెస్ ప్రభుత్వం 11 సార్లున్నా చేయలేని పని వికారాబాద్ ను జిల్లా చేసిండేవారు కేసీఆర్ కాదా? వికారాబాద్ జిల్లా కేంద్రం కావాలనే మీ కోరిక, ఎన్నటి కోరిక ఇది? 48 కోరిక అల్టిమేట్ గా ఫైనల్ గా చేసిండేవారు కేసీఆర్ కాదా? ఇలా వికారాబాద్ జిల్లా చేసింది కేసీఆర్, తాండాలను పంచాయతీలు చేసింది కేసీఆర్ కాదా? వికారాబాద్ కు మెడికల్ కాలేజ్ ఇచ్చింది కేసీఆర్ కాదా? వికారాబాద్ కు డిగ్రీ కాలేజ్ ఇచ్చింది కేసీఆర్ కాదా? వికారాబాద్ కు నర్సింగ్ కాలేజ్ ఇచ్చింది కేసీఆర్ కాదా? పల్లెలు బాగు చేస్తున్నది కేసీఆర్ కాదా? ఇన్ని చేసినా ఏం చేసిండు కేసీఆర్? ఏం చేయలే. నాకేం వచ్చింది? నాకేం రాలే. 70 లక్షల మందికి రైతు బంద్ వస్తుంది, 46 లక్షల మందికి పెన్షన్లు వస్తాయి, 15 లక్షల మందికి కేసీఆర్ కిట్లు వస్తాయి, 14 లక్షల మందికి బ్రహ్మాండంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వస్తుంది. ఇంతమంది లబ్ధిదారులు చరిత్ర లెక్కనన్నా ఎన్నడన్నా ఏ ప్రభుత్వం వచ్చిందా ఆలోచించండి. ఎలక్షన్ అనగానే ఆగం దాకండి. ఉంటాయి ఊరూరికి పంచాయతీలు ఉంటాయి, నాకు ఎరికే. ఏదైనా ఊరికోతే పెన్షన్ వచ్చిన వాళ్ళు 500-600 మంది ఉంటారు, రాని వాళ్ళు ఒక 17-30 మంది ఉంటారు. ఆడికి పోతే ఎట్లా అనిపిస్తుంది అంటే, ఇక వచ్చిన వాళ్ళేమో కడుపులో సల్ల కదలకుండా మంచి కూర్చుంటారు, బెల్లం కొట్టిన రాయి లెక్క కూర్చుంటారు. రాని వాళ్ళు ఎట్లుంటారు? ఇక వాళ్ళ ఎగురుడు దుంకుడు అన్నా నాకు ఇది రాలే అది రాలే. వాళ్ళకు కూడా ఇస్తాం, రండి పెట్టుకోకుండ్రి. కొత్త పెన్షన్లు ఇస్తాం, కొత్త రేషన్ కార్డులు ఇస్తాం. బరాబర్ మళ్ళా డిసెంబర్ 3 తర్వాత ఆనంద్ అన్న గెలుస్తాడు, కేసీఆర్ గారు మళ్ళా మీ దయతోని ముఖ్యమంత్రి అవుతాడు. అయినాక తప్పకుండా అన్ని పనులు చేసుకుంటాం. నేను నిన్నగాకమొన్న ఒక చెల్లెని అడిగిన నేను నల్లగొండ వేయింపు. ఆ చెల్లెని ఏమడిగిన అంటే, చెల్లె కాంగ్రెస్ ఉన్నప్పుడు పెన్షన్ ఎంత అని అడిగిన. వికారాబాద్ చెల్లెలను కూడా అడుగుదాం, కాంగ్రెస్ ఉన్నప్పుడు పెన్షన్ ఎంతమ్మా? 200 రూపాయ. ఇవాళ 2,000 అయిందా? 10 రెట్లు పెరిగిందా? మరి ఇక కాంగ్రెస్ ఉన్నప్పుడు పెన్షన్ 29 లక్షల మందికి వస్తుండే, ఇలా 46 లక్షల మందికి వస్తాను, 17 లక్షల మందికి ఎక్కువ వస్తాను. అయితే నేను ఆ చెల్లెని అడిగిన, మరి అక్కడ ఇక్కడే గులుగుతురట ఏం సంగతి చెల్లె అని. అంటే ఆయన ఏమన్నా దొరికినా, అన్నా నడిచే ఎత్తునే ఓడుస్తాం కదన్నా, కూర్చున్న దున్నపోతున్నాడని ఓడుస్తాడా అన్నా? కాంగ్రెస్ వాళ్ళని అడుగుతామా? కాంగ్రెస్ వాళ్ళని అడుగుతామా అన్న? అడగము, నిన్నే అడుగుతాం, మిమ్మల్నే అడుగుతాం, మీరే ఇచ్చిర్రు మిమ్మల్నే అడుగుతాం అన్నది. ఇంకొక మాట అడిగిన నేను, మరి ఏమనుకుంటాను రూల్ లేని అడిగిన. హాయిగా ఏముంటుందన్నా, కొద్ది అలుగుడు గులుగుడు ఉంటుంది, కానీ అలుగుడైనా గులుగుడైనా మన వాళ్ళ మీదే గులుగుతాం కాదన్న. ఆ ఢిల్లీ వాళ్ళ మీద, ఆ ఢిల్లీ పార్టీ వాళ్ళ మీద అలిగినా గులిగినా ఏమొస్తుందన్నా? అందుకే మేము మా ఊళ్ళో అనుకున్నాం, అలిగినా గులిగినా మళ్ళా ఆనందనే గెలిపించుకుంటాం, కారు గుర్తుకే ఓటేసుకుంటాం, తప్పకుండా కేసీఆర్ గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేసుకుంటాం. కాకపోతే ఆమె ఏమన్నదంటే, ఇవన్నీ ఈయనరి, కొత్త పెన్షన్లు ఈయనరి, కొత్త కారట్లు ఇవ్వని చెప్పింది. కొత్త పెన్షన్లు కొత్త కారట్లు కాదు, 3 తారీఖు తర్వాత మీకేమేమి వస్తుందో మా ఆడబిడ్డలకు కూడా చెప్పవలసిన అవసరం ఉన్నది, మీ అందరికి చెప్పవలసిన అవసరం బాధ్యత నా మీద ఉన్నది. అందుకే 3 డిసెంబర్ తర్వాత 4 కొత్త పథకాలు చాలు అవుతున్నాయి,
ముఖ్యంగా కోడలు ఉన్నారు ఆయన కోడలు కోడలు ఉన్నారు శీలవెట్టు దగ్గర కనబడతలేదు కోడలందరికి శుభవార్త కోడలందరికి 18 ఏళ్ళు నిండిన కోడలు మా మీద కోపం మీద ఉన్నారు ఎందుకంటే మా అత్తలకు పెన్షన్ ఇస్తాడు కేసీఆర్ మాకేం ఇస్తున్నాడు అందుకే డిసెంబర్ 3 తర్వాత కోడలందరికి నెలకు 3000 రూపాయల పెన్షన్ చాలు అవుతుందని మాట నేను మీకు చెప్తాను మరి కోడలకు 3000 ఇస్తే అత్తల కోపం వస్తదిగా కేసీఆర్ గారు అందుకే అత్త పైన ఉండాలి కదా అందుకే నిర్ణయం తీసుకున్నాడు ఆసరా పెన్షన్లు పొందుతున్న పెద్ద మనుషులు ఎవరైతున్నారో వాళ్ళందరికీ 2000 రూపాయలు వస్తున్నాయి వాళ్ళకి 5000 రూపాయలు డిసెంబర్ 3 తర్వాత వాళ్ళకు కూడా వస్తాయి అదే విధంగా ఇంకొక మూడు కొత్త పథకాలు చాలు అవుతున్నాయి ఇలా తెల్ల కార్డు ఉన్నోలు సార్ చేయలేవాడు తెల్ల కార్డు తెల్ల రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు అందరికీ ఉన్నాయి లేకపోతే అవదని చెప్తురు మీరు తెల్ల రేషన్ కార్డు లేవా మీకు ఉన్నోలు చేయలేవాడు ఒకసారి లేకపోతే ఇస్తాం టెన్షన్ పడకూడదు లేకపోతే కొత్త కార్డు ఇస్తాం టెన్షన్ పడకూడదు తెల్ల రేషన్ కార్డులు ఉన్నోళ్ళందరికీ శుభవార్త చేయించురు జర చెయ్యి అంటే చెయ్యి కాదు మొండి మొండి చెయ్యి డేంజరు పిడికిలి పిడికిలే చెయ్యి కొంపలు ఉంచుకుంటది దరిద్రానికి నేస్తాం ఈ హస్తం కాబట్టి దాని పొరపాటున కూడా చేయకూడదు దరిద్రానికి నేస్తాం అది కరెంటీ అని దిక్కుమాలిన పార్టీ అది దాని గురించి ఆలోచన చేయకూడదు ఇంకొక మాట తెల్ల కార్డులు 93 లక్షలు ఉన్నాయి తెలంగాణలో 93 లక్షలు కోటి 3 లక్షల కుటుంబాలు ఉంటే 93 లక్షల తెల్ల కార్డులు ఉన్నాయి తెల్ల కార్డులు ఉన్న వాళ్ళందరూ మీ అందరికీ కేసీఆర్ గారు ఒక శుభవార్త చెప్తా ఉన్నారు డిసెంబర్ 3 తారీఖు తర్వాత ఇయాల ఏ తెల్ల కార్డ్ మీదైతే మీకు దొడ్డు బియ్యం వస్తుందో మీ అందరికీ మళ్ళా మూడోసారి కేసీఆర్ గారు గెలిచి ముఖ్యమంత్రి కాగానే దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం ప్రతి ఇంటికి ప్రతి తెల్ల కార్డ్ ఉన్నోళ్ళకు ఇవ్వబోతా ఉన్నాం అదే విధంగా ఇయాల కొంతమంది అడుగుతున్నారు అన్న మరి పొలం ఉన్నోళ్ళకు రైతు భూమి రైతు బీమా పెట్టిండ్రు పొలం ఉన్నోళ్ళకు రైతు బీమా పెట్టిండ్రు మరి మాకు పొలం లేదు వ్యాపార కూలీలం మేము మా సంగతి ఏంటి అని అడుగుతారు అందుకే మీకోసం కూడా కొత్త కార్యక్రమం చాలు చేస్తున్నాం తెల్ల కార్డు ఉంటే చాలు భూమి ఉన్నా లేకపోయినా ప్రతి కుటుంబానికి 5 లక్షల బీమా జీవిత బీమా కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి బీమా అనే కార్యక్రమం రైతు బీమాలో ఎట్లయితే ఒక రైతు చనిపోతే వారం 10 రోజుల్లో ఆ కుటుంబానికి పైసలు వస్తున్నాయో 5 లక్షలు అదే పద్ధతిలో 93 లక్షల కార్డులు ఉన్న వాళ్ళందరికీ కూడా 5 లక్షల జీవిత బీమా వస్తుంది ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మా ఆడబిడ్డలు జాగ్రత్తగా వినాలి ఆనాడు మోడీ గారు 2014 లో పెద్ద పెద్ద మాటలు చెప్పి ప్రధానమంత్రి అయ్యారు ఏమన్నాడు అన్నాడు గ్యాస్ సిలిండర్ ధర పెరిగిపోయింది బాగా చాలా ఎక్కువైంది దీన్ని దించుడినిచ్చిన అయితలేదు నువ్వు జరిగిపో మన్మోహన్ సింగ్ గారు నేను దించుతా అన్నాడు కానీ ఆ రోజు 400 ఉండే సిలిండర్ మోడీ ప్రధానమంత్రి అయినాడు ఇయాల ఎంతున్న సిలిండర్ ఎంతున్నది సిలిండర్ ఎంతుందమ్మా 12 వార్తలేదు సిలిండర్ బంద్ పెట్టిరా మళ్ళీ కట్టలేపోయి దిక్కవేంద్రా సిలిండర్ 1200 చేసిండు మోడీ కేసీఆర్ గారు ఏమంటున్నారంటే మా ఆడబిడ్డ వినాలే 800 రూపాయలు పెంచిండు మోడీ 400 ఉన్నదాన్ని 1200 చేసిండు కేసీఆర్ ఏమంటున్నారంటే డిసెంబర్ 3 తారీఖు తర్వాత పెంచిన 800 మోడీ పెంచిన 800 ఏదైతే ఉందో నేను భరిస్తా మీకు 400కే సిలిండర్ ఇస్తా అనే మాట కేసీఆర్ గారు మా ఆడబిడ్డలందరికీ చెప్తా ఉన్నాడు నేను మిమ్మల్ని అందరిని ఆలోచించమని కోరేది ఒకటే కరెంట్ మంచిగా అయింది సాగునీరు మంచిగా అవుతుంది మన చెరువులు బాగా అవుతున్నాయి మన ఊర్లు బాగా అవుతున్నాయి సంక్షేమం కడుపు నిండి వస్తున్నది పెన్షన్లు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కొత్త జిల్లా కొత్త మండలాలు కొత్త గ్రామ పంచాయతీలు బ్రహ్మాండంగా నిధులు ఏది కావాలంటది ఇలా వికారాబాద్కి వస్తా ఉన్నది ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ మనోడు ముఖ్యమంత్రి అయింది కాబట్టి తెలంగాణ బిడ్డ ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఇవన్నీ మీకు వస్తా ఉన్నాయి మరి మళ్ళా మన జుట్టును తీసుకుపోయి ఢిల్లీ వాళ్ళ చేతులు విడదామా ఇవాళ ఏమైతున్నది ఒక్క కేసీఆర్ ను తెలంగాణకున్న ఒక్క కేసీఆర్ ఒక్క గొంతు కేసీఆర్ ఏక్ లవ్తీ ఆవాజ్ కేసీఆర్ అట్లాంటి కేసీఆర్ గారిని ఇవాళ ఓడగొట్టే తందుకు మొత్తం ఢిల్లీ పెద్దలందరూ ఒకటైతారు నరేంద్ర మోడీ అమిత్ షా యోగి భోగి 15 మంది ముఖ్యమంత్రులు 15 మంది కేంద్ర మంత్రులు వాళ్ళందరూ దండయాత్రకు బయలుదేరారు ఇటుకెళ్ళి ఇంకో దండుపాలెం బ్యాచ్ బయలుదేరింది ఇంతకెళ్ళి కాంగ్రెస్ వాళ్ళది రాహుల్ గాంధీ ఖార్గే డికే శివకుమార్ సిద్ధరామయ్య వీళ్ళు ఇంతకెళ్ళి వీళ్ళు బయలుదేరారు ఇంతమంది ఒక్క కేసీఆర్ ను కొట్టినందుకు ఇంతమంది కేసీఆర్ గారు ఎన్ని కిలోలు ఉంటాడమ్మా పాపం 52 53 కిలోలు ఉంటాడు ఆయన సన్నగా ఉంటాడు నేనంటే అట్టకట్ట ఉన్నా కానీ
కేసీఆర్ గారు సన్నగా ఉంటాడు. గా కేసీఆర్ ను కొట్టేందుకు షేర్లు శంషేర్లు బొబ్బర్ ఖాన్లు తీస్మార్ ఖాన్లు ఇంతమంది బయలుదేరారు. కానీ మనం వికారవాదుల ఒకటే యాది పెట్టుకోవాలి, సింహం ఎప్పుడు సింగిల్ గానే వస్తది, గుంపులు గుంపులుగా ఏమొస్తాయి, గుంపులు గుంపులుగా ఏమొస్తాయి. గా చెల్లె చెప్తారు గుంపులు గుంపులుగా ఏమొస్తాయమ్మా, పందులేనా? నేను అనలేదు. గా చెల్లె అన్నది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు యాడికెళ్ళి చూస్తున్నారు, గా చెల్లె అన్నది ఆమె మీద కేసు పెట్టుకోవాలి, నాకు సంబంధం లేదు. ఇలా గుంపులు గుంపులుగా వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇది ఇస్తాం అది ఇస్తాం, ఇడికెళ్ళి కర్ణాటక ఎంత దూరం, ఎంత 40 కిలోమీటర్లు ఉందా కర్ణాటక పక్కన? కర్ణాటకలో 3 నెలల కింద వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు ఆడ గెలిపించిన పొరపాటున గెలిపిస్తే ఇవాళ కర్ణాటకలో రైతులు చెంపు దెబ్బలు వేసుకుంటారు. వామ్మో ఈ దరిద్రుల కోట చింతపని అయిపోయారా? వాళ్ళు మొన్న వచ్చిండ్రు కొడంగల్కు, రాయచూరు నుంచి వచ్చిండ్రు గద్వాలకు, నారాయణపేటకు, మక్తల్కు వచ్చి ఇక్కడ మొత్తం దండం పెట్టి చెప్పిపోయిండ్రు. అన్నా మేమే తప్పు చేసినాం, కాంగ్రెస్ ఓటేసిన పాపానికి మాకు 3 గంటలే కరెంట్ వస్తుందని చెప్పి ఇవాళ కర్ణాటక రైతులు లవలబ అంటారు. అయితే కర్ణాటక రైతులు వచ్చి తిట్టిపోయినారని చెప్పి కర్ణాటకకి వెళ్ళి ఒక ఆయన తీసుకొచ్చారు కాంగ్రెస్ వాళ్ళు. మొన్న మన వికారాబాద్ జిల్లా తాండూరుకు వచ్చిండు ఆయన, పెద్ద మనిషి డికే శివకుమార్ అంట. ఆయన వచ్చి ఏం చెప్పిండు, మీరు మాకే గుద్దుండ్రి, మాకు గుద్దుతే మీకు 5 గంటల కరెంట్ ఇస్తామని చెప్పిండు ఆయన. కిందున్న మన రైతులందరూ బేదారైపోయారు. వీడేవడరాబాయ్ 24 గంటలకి కరెంట్ ఇచ్చే కేసీఆర్ ఉండగా ఈయన వచ్చి 5 గంటల కరెంట్ ఇస్తానంటాడు, ఎవలీనా అని చెప్పి మన వాళ్ళు పరిశాన్ అవుతారు. అయినా నాకు తెలియకడుగుతా, నాకు తెలియకడుగుతున్నా, ఇక్కడున్న కాంగ్రెస్ వాళ్ళకి సత్తా ఉంటే, ఇక్కడున్న కాంగ్రెస్ వాళ్ళు సిపాయిలు అయితే బయటికి వెళ్ళి ఎందుకు తెచ్చుకోవాలి వీళ్ళందరినీ? కర్ణాటకకి వెళ్ళి, గుజరాత్కి వెళ్ళి, అక్కడెక్కడెక్కడికెళ్ళి బయటికి వెళ్ళి, ఢిల్లీకి వెళ్ళి అవసరమా? ఎట్లుంది అంటే ఒక భార్య భర్త ఉన్నారు, దినమంతా కష్టం చేసిండు, సాయంత్రం వచ్చి ఇంట్లో బువ్వ తింటారు. బువ్వ తింటుంటే ఆ చెట్టు మీదకి వెళ్ళి ఆయనతో ఒక తేలు ఇచ్చిపోయి కింద పడ్డది. పడగానే భార్యలు ఒలిపెట్టింది, అయ్యో 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 తేలు తేలు కుడుతుంది కుడుతుంది అని ఒలిపెట్టింది. భర్త బయటికి లేచి ఉరుకుతున్నాడు, లేచి బయటకు ఉరుకుతుడు, ఉరుకుతుంటే ఆమె అడిగింది ఆడికి పోతున్నాడా, బయట మొగోళ్ళు ఉన్నారు తీసుకొస్తాను పోయిందట. కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళ కథ కూడా అంతే. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు తెలంగాణలో సేవ లేదు సత్తా లేదు, అందుకే బయటికి వెళ్ళి ఎవడో రావాలి ఏదో చెప్పాలి. ఆయన నేను మిమ్మల్ని అడుగుతున్నా, 55 ఏళ్ళు పరిపాలించిన దరిద్రపు కాంగ్రెస్ మళ్ళా నెత్తికి పెట్టుకుందామా? నీళ్ళియని పార్టీ, కన్నీళ్ళు ఇచ్చిన పార్టీ, మనం స్కీములు ఇస్తుంటే వాళ్ళు స్కాములు చేసే పార్టీ, మనం రైతు బంధిస్తుంటే వాళ్ళు రాబందు లాంటి పార్టీ, అట్లాంటి పార్టీని మళ్ళీ తెచ్చుకుందామా? ఆలోచించండి, ఆగం కాకండి. ఇలా మంచిగా నడుస్తున్న కారు, బ్రహ్మాండంగా మంచిగా నడుస్తున్న డ్రైవర్ మనకున్నాడు కేసీఆర్ గారి రూపంలో, మళ్ళా అదే కారులో పోదాం, బ్రహ్మాండంగా గెలిపించుకుందాం. 3 తారీఖు నాడు మళ్ళా కేసీఆర్ గారిని ముచ్చటగా 3వసారి ముఖ్యమంత్రి చేసుకుందాం. ఆఖరి మేము ఇతనే కౌంగా హమారే భాయియో సే బహనో సే ఆప్ తమాం భాయి బహన్ లోగ్ జో యహాన్ పే ఇస్ జల్సే మే శికస్త్ హై ఆప్ తమాం భాయియో సే మే ఏకీ గుజారిష్ కర్తా హూం. ఆజ్ దిల్లీ సే రాహుల్ గాంధీ ఆతే హై, ఆకే యే కహతే హై కేసీఆర్ సాహబ్ కే బారే మే కి కేసీఆర్ ఆప్ బీజేపీ కే బీ టీమ్ హో. మే భాయియో సే హమారే బహనో సే పూచ్నా చాహతా హూం. రాహుల్ గాంధీ కా తో ఆదత్ హై యే, కల్కత్తా జాతా హై వహాన్ బోల్తా హై కి మమతా బెనర్జీ బీజేపీ కి బీ టీమ్ హై, వహాన్ సే దిల్లీ జాతా హై कहता है कि अरविंद केजरीवाल आप बीजेपी के बी टीम हो, वहां से यहां आए और यहां कहने लगे कि आप बी टीम हो केसीआर. मैं तमाम भाइयों से बहनों से एक ही चीज पूछना चाहता हूं, आज अगर गरीब है मुसलमान 75 साल के बाद, अगर आज मुसलमान पासमंदगी में है, लाचारी है अभी भी, तो कौन जिम्मेदार है इसका? आप सोचिए 2 मिनट के लिए. 55 साल हुकूमत करने वाली कांग्रेस जिम्मेदार है कि 9.5 साल हुकूमत चलाने वाले केसीआर जिम्मेदार है? आज वो आके कहते हैं कि हम गरीब के गरीब ही रह गए आप, बट बात ये है, आज विकाराबाद में आपको कहना चाहता हूं मैं, 2004 से 14 तक जब कांग्रेस की हुकूमत यहां पे थी, कुल मिला के उन्होंने पूरा माइनॉरिटी वेलफेयर के लिए खर्चा किया 930 करोड़. और पिछले 10 साल में, पिछले 9.5 साल में जब केसीआर साहब को आपने हुकूमत सौंपा है, केसीआर साहब के सदारत में माइनॉरिटी वेलफेयर के लिए हमने खर्चा किया 12,000 करोड़. मैं आपसे कहता हूं 12,000 करोड़ देने वाले केसीआर आपके दोस्त है,
कि कांग्रेस 10 साल में 900 करोड़ खर्च करने वाली कांग्रेस आपकी दोस्त है, आप सोचिए। दूसरी बात मैं ये भी पूछना चाहता हूं, केसीआर ने कभी मजहब के नाम पे सियासत नहीं किया। केसीआर साहब ने गरीब को गरीब की तरह देखा है, इंसान को इंसान की तरह देखा है। इसलिए अगर आज गरीब हिंदू को बतुकम्मा के दौरान एक तोहफा दिया जाता है, तो गरीब मुसलमान को रमजान के वक्त तोहफा दिया जाता है। वैसे ही आज गरीब ईसाई को क्रिसमस के टाइम पे तोहफा दिया जाता है। मैं आप तमाम भाइयों को याद दिलाना चाहता हूं, पिछले 9.5 सालों में पूरे तेलंगाना रियासत में एक भी दंगा और फसाद नहीं। फिर से कांग्रेस अगर आई तो आपको मालूम है क्या क्या किया उन्होंने हैदराबाद में। शहर हैदराबाद में 400 लोगों की जान लेने वाली पार्टी है कांग्रेस, अपने गद्दी के लिए, अपने चीफ मिनिस्टर पोस्ट के लिए। अमन पसंद तेलंगाना, जहां हमारे भाई, जहां हमारे मुसलमान भाई, हिंदू भाई, ईसाई भाई, सिख भाई, हर कोई मिलकर रहता है, जो एक गंगा जमुना तहजीब यहां पे कायम है। मैं आप तमाम भाइयों से बहनों से गुजारिश करता हूं, देखिए हमारी परफॉर्मेंस ट्रैक रिकॉर्ड पिछले 9.5 साल। केसीआर साहब ने आपको पूरी तरह से मुतमईन करने की कोशिश की। 200 से ज्यादा स्कूल हमारे बच्चों के वास्ते टिमरिस, 1,00,000 बच्चों को आज उसमें अच्छा से अच्छा तालीम दिया जा रहा है। हमारे बच्चों की काबिलियत बढ़ाने के लिए, हमारे बच्चों की हिम्मत बढ़ाने के लिए, हमारे बच्चे दुनिया से लड़ने के काबिल बनने के लिए आज हम कोशिश कर रहे हैं। अगर कोई बच्चा बाहर जाके पढ़ना चाहता है, उसको 20,00,000 रुपया स्कॉलरशिप दिया जाता है, वो सिर्फ और सिर्फ एक रियासत में, वो है तेलंगाना। मुझे बता दे राहुल गांधी, आपके कांग्रेस के हुकूमत में कभी ऐसे सोच आपकी थी? हमेशा आपने माइनॉरिटीज को, मुसलमानों को एक वोट मशीन की तरह देखा, वोट डालने वाली मशीन की तरह देखा। उनकी तरक्की के लिए आपने कुछ नहीं किया, हमने बस एक ही चीज में विश्वास किया। केसीआर साहब बोलते हैं मखदूम मईउद्दीन की एक बात, हयात लेके चलो, खयानात लेके चलो, सिले तो चलो, सारे जमाने को साथ लेके चलो। मैं आप तमाम भाइयों से गुजारिश करता हूं, तेलंगाना की एक लौती आवाज है केसीआर। इनका उभरना राहुल गांधी को और मोदी को, दोनों को नापसंद है। मोदी आके बोलता है केसीआर आप कांग्रेस के बी टीम हो, राहुल आके बोलता है आप बीजेपी के बी टीम हो, क्योंकि दोनों को कतई पसंद नहीं है। जाहिर है, एक ताकतवर लीडर अगर तेलंगाना से उभर के आता है, महाराष्ट्र जाएगा, बाहर जाएंगे और वहां पे झंडा गाड़ेंगे, तो दोनों को नुकसान है। इसीलिए तेलंगाना की एक लौती आवाज केसीआर को यही दफनाना चाहते हैं लोग। इसलिए मैं तमाम भाइयों से बहनों से गुजारिश करता हूं, अगर कोई कमियां हैं, गलतियां हैं, कोई नाराजगी है, इसको हम आपस में लिपट लेंगे, पर 30 तारीख के दिन हमारी शान, हमारी पहचान, हमारी कार की निशान जो है, इस पे जरूर वोट दीजिए। आनंद भाई को जिताइए, केसीआर साहब को फिर से तीसरी बार वजीर आला बनाइए। आखिर की नोटे उन्नाई चिन्ह चिन्ह पंचायत ऊर्जा ఆడిడ అక్క చెప్తుంది అడికెళ్ళి అన్నా నాకు పచ్చసీర నా ఏం చెప్తుందంటే నువ్వే అమ్మ మంచి మెడ నిండా బంగారం వేసుకున్నావు కానీ కారక లేదట్టు నువ్వు ఏమంటుందంటే నాకు తెల్ల కారక లేదు అన్న అన్నది తెల్ల కారక వస్తుంది కొత్త పెన్షన్లు వస్తాయి నాకు తెలుసు ఆడ చిన్న చిన్న ఇట్లా ఉంటాయి నారాజులు మనోళ్ళ మీదనే మీరు అలుగుతారు కానీ నేను నిన్న కోరేది ఒకటే గులిగినా అలిగినా మనది మనమే చూసుకోవాలి మన జుట్టు ఢిల్లీ అని చేతిలో పెట్టద్దు గులుగుడు గులుగుడే గుద్దుడు గుద్దుడే గులగాలి అలగాలి ఆనందనతో మళ్ళీ పని చేయించుకోవాలి గులిగిన అలిగిన మనోడు మనోడైతాడు ఢిల్లీవాడు మనోడు కాదు ఈ విషయం దయచేసి గుర్తుపెట్టుకొని 30 తారీఖు నాడు కారు గుర్తు మీద ఓటేసి ఆనందనని గెలిపియండి కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రి చేయండి ఇక్కడున్న కాంగ్రెస్ ఆయన చెప్తున్నట ఒక్క నిమిషం ఇక్కడున్న కాంగ్రెస్ ఆయన చెప్తున్నట నేను కూడా గెలుస్తా ఇలా గెలిచి అన్నకే పోతా అని చెప్తున్నట నేను ఇలా గెలుస్తా అన్నకు పోతా అని చెప్తున్నట అన్నకు గెలిపించుడేందుకు మళ్ళీ తెచ్చుడేందుకు ఏం అవసరం లేదు బంగారం వస్తుంటే ఆనంద్ ఉన్నాడు చదువుకున్న పిల్లవాడు మంచిగా ఆయనకు ముఖ్యమంత్రి చేయండి మన ఎమ్మెల్యేని చేయండి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయండి చేసి బ్రహ్మాండంగా మన అభివృద్ధిని సంక్షేమాన్ని వికారాబాద్ నియోజకవర్గంలో ముందుకు తీసుకుపోదామని చెప్పి కోరుకుంటూ మళ్ళొక్కసారి ఏ గుర్తు మనది ఇగో నంబర్ వన్ ఉన్నాడు ఇక్కడ ఇలా అమ్మాయి చూసిన నంబర్ వన్ గుర్తు కారు గుర్తు అవును ఇక్కడ రాంగ రాంగ చేవేళ్ళు లాగిన మొయినవాదండి మొయినవాద్ లో పంతులు కలిసిండు యాడికి వస్తున్నావు అన్నాడు వికారాబాద్ వస్తున్నా అని చెప్పిన చెప్తా ఆయన ఏం చెప్పిన ఇరికేనా వికారాబాద్ వాళ్ళకి మంచిగా ఒక ముచ్చట అన్నాడు ఏంటిది అని ఆడ వికారాబాద్ల బ్యాలెట్ మీద కారు గుర్తు నంబర్ వన్ లో ఉన్నది
కార్ గుర్తు దిక్కు తప్ప ఇంకో గుర్తు దిక్కు చూస్తే కళ్ళు పోతాయని చెప్పి మనం చెప్పింది. ఇలా తర్వాత మీరు మళ్ళీ కంటి వెలుగు పరీక్షకు పోవాల్సి వస్తుంది. మళ్ళీ నన్నద్దు అక్క బా సీరియస్ ఉంది. ఏం సంగతి అక్క, ఇది చూడొకసారి, ఇది కారు గుర్తు నెంబర్ వన్ స్థానంలో ఉన్నది. కారు గుర్తు రేపు డబ్బాలు ధరిస్తే కూడా నెంబర్ వన్ ఉండాలి. ఆనందు కేసీఆర్ గారు నెంబర్ వన్ ముఖ్యమంత్రి కావాలి. జై తెలంగాణ. కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం. మెత్తుకు ఆనంద్ గారి కారు గుర్తుకే. క్రిటికల్ సౌండ్ వస్తలేదు. కారు గుర్తుకే ఈ అక్కల అనేది అక్కడికి పెట్టరండి. కారు గుర్తుకే థ్యాంక్ యూ. జై తెలంగాణ. మర్పల్లి జానదు మర్పల్లి జానదు మర్పల్లి జానదు. ఇంకా దారుణం. ఇవాళ రేవంత్ రెడ్డి చెప్తున్నాడు తెలంగాణలో ఉన్నదంతా బీద బిక్కి రైతులు. ఎవ్వలకు 3 ఎకరాల కంటే ఎక్కువ లేదు. వీళ్ళ ముఖాలకు 24 గంటల కరెంట్ ఎందుకు? కేసీఆర్ అనవసరంగా ఫుజూల్ ఖర్చు చేస్తున్నాడు. 3 గంటల కరెంట్ ఇస్తే చాలు వీళ్లకు. 10 HP మోటార్ పెట్టి గుంజుడు గుంజుతే 3 ఎకరాలు వారుతుందని చెప్పి మాట్లాడుతుడు. వారుతుందా 3 ఎకరాలు 3 గంటల? 10 HP మోటార్ ఉంటుందా రైతుల కాడ? ఉంటుందా 10 HP మోటార్? ఇవ గింత తెలివితే కోళ్ళు ఇవ్వాలి కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళ కట రాజ్యం మళ్ళా వాళ్ళ చేతిలో పెట్టన్నట. దయచేసి మీరు ఆలోచించండి. కరెంట్ ఒక్కటే కాదు, తాగునీటి సౌలత్ ఎట్లుండే అన్నాడు. తాగునీరు కోసం తన్లాట ఎట్లుండే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు. ఆనాడు ఏ ఊరికన్నా పోదామంటే ఎండాకాలంలో భయం అవుతుండే. సర్పంచ్కు భయం, MPTCకి భయం, ZPTCకి భయం, MPPకి భయం, MLAకి భయం, MPకి భయం, మంత్రికి భయం. దేనికి భయం? ఏ ఊరికి పోతే మా ఆడబిడ్డలు కుండలు బిందెలు అడ్డం పెట్టి తంతరేమో అని భయం. 2 కారణాలు. 1, ఆ దరిద్రం కరోనా. ఆ కరోనా వచ్చిట్లో 2 సంవత్సరాలు అందరం మూతికి బట్ట కట్టుకుని కూర్చున్నాం. దాంతో 2 సంవత్సరాలు నష్టం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా 100 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. అదేవిధంగా మరొక దరిద్రం కాంగ్రెస్. వాళ్లే పోయి కేసేసిండ్రు కృష్ణా జలాల మీద. ఆ ప్రాజెక్టు మీద కేసులేసి ఈ ప్రాజెక్టు కానియకుండా అడ్డుకున్నదే కాంగ్రెస్ వాళ్ళు. ఇలా మళ్ళీ వాళ్ళే వస్తారు ఊరూరికి వచ్చి, ఏమాయ పాలమూరు రంగారెడ్డి అయిపోయిందా, నీళ్ళు వచ్చినాయా అని మళ్ళీ ఎక్కసెక్కాలు. కడుపులో గుద్దేది వాడే, నోట్ల పిప్పర్మెంట్ పెట్టినట్టు.